హలో అన్న. హలో, పేరు ముఖేష్. యాక్చువల్లీ మీ సినిమా ఒకటి చూసి నాకు ఏడుపు వచ్చింది. ఏది? జయం సినిమా అన్న. ఓకే, ఎందుకు? అంటే లైక్ లిటరల్లీ థియేటర్లో వెళ్ళి సినిమా చూస్తున్నాను, సాంగ్ అదంతా బాగానే ఉంది, స్టార్టింగ్ అంతా బాగానే చూస్తున్నాను, తర్వాత మీ ఎంట్రీ వచ్చింది. మీ ఎంట్రీ దగ్గర చూసి ఏడుపు స్టార్ట్ అయింది, ఏడుపు ఎక్కువైపోయి నిద్రపోయాను. లేచి చూస్తే మీరు ఇంకా వెంబడి పడుతూనే ఉన్నారు నితిన్కి, మళ్ళీ ఏడుస్తూ పడుకున్నాను. ఓకే, సో నాకు ఆ మూవీ గుర్తుండిపోయింది. బేసిక్గా మీ వల్ల నాకు జయం ఎక్కువ గుర్తుండిపోయింది. ఓకే, సో ఇప్పుడు మీరు హీరోగా చేస్తూ మీకు ఆపోజిట్ ఈ యాక్టర్ నాకు విలన్గా యాక్ట్ చేయాలి, నా లైక్ ఫేస్ టు ఫేస్ ఒకరిని మీరు పిక్ చేసుకుంటారంటే హూ ఇట్ వుడ్ బి? జిల్ ఒక డైలాగ్ ఉంది, జిల్ ఇంటర్వెల్ డైలాగ్. నన్ను కొట్టాలంటే నా అంత ఎత్తు బరువు ఉంటే సరిపోదు, అవతలడు నేనే ఉంటాను. హాయ్ సార్. హాయ్. నాది మన తెలుగు ట్రోల్స్ మీమ్ పేజ్. మీమర్స్ పైన మీ ఒపీనియన్ అంటే, మీ డైలీ లైఫ్లో మీమ్స్ చూస్తుంటారా? సేమ్ క్వశ్చన్ మీకు కూడా మేడం. నేను ఎక్కువ చూడమ్మా, బట్ విన్నాను మీ గురించి. మీతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మేడం మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు మీమ్స్? ఐ కీప్ ఎంజాయింగ్ ఇట్. నేను మీమ్స్ అని తర్వాత మా కజిన్స్తో షేర్ చేసుకోవడం, ఖచ్చితంగా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం. యూ గైస్ కీప్ ఇన్స్టాగ్రామ్ యాక్టివ్. మీ పైన ట్రోల్స్ వస్తే మీరు ఎలా పాజిటివ్గా తీసుకుంటున్నారు? లైక్ ఎందుకంటే పాజిటివ్ మీమ్స్ వచ్చినప్పుడు ట్రోల్స్ కూడా కొన్ని వస్తూ ఉంటాయి కదా సోషల్ మీడియాలో, అవి ఎలా మీరు పాజిటివ్గా తీసుకుంటారు? ట్రోల్స్ బేసిక్గా ఇనీషియలీ నాకు తెలియలేదు ఎలా హ్యాండిల్ చేయాలో. ఇప్పుడు అనుకునే వాళ్ళు అనుకునేంత అని వదిలేశాను. సో మీ అదే చెప్తున్నా, అంటిల్ అది ఓవర్ బోర్డ్ అవ్వనంత వరకు ఫన్నీగానే ఇష్టంగానే ఉంటాయి. వన్స్ ఇట్ క్రాసెస్, మీకు కూడా తెలుసు మేము కూడా మనుషులమేగా. మిమ్మల్ని నేను ఒక పర్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నా మేడం. ఓకే, దేని మీరు ఇస్తారా పర్మిషన్? అంటే మీకు గుడి కడదాం అనుకుంటున్నా. అది అది పాలరాయితో కడితే బాగుంటుందా, ఇటుకరాయితో కడితే బాగుంటుందా అని. అంటే పాలరాయి ఇటుకరాయి కాదు, బంగారంతో కట్టినప్పుడు. మేడం హాయ్, నా పేరు యోగానంద. మా పేజ్ నేమ్ పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా. ఏమా? పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా. పేజ్ నేమ్? పేజ్ నేమ్ పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా. పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా. అన్నా మీ కాలేజ్ డేస్లో ఏదైనా లవ్ స్టోరీ ఉందా? కాలేజ్ డేస్లో? కాలేజ్ డేస్లో అయినప్పుడు ఎందుకులేమా?